హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా మీకు పొజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసుకుంటే ఈ సైట్ లో బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు. అయితే ఓవరాల్ గా అన్ని సైడ్స్ లో చూస్తే బిందుకి అఖిల్ కి ఓటింగ్ మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ఓటింగ్ చూస్తుంటే అఖిల్ బిందుని అందుకోగలడా అని అనిపిస్తూ ఉంది. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్ట, అరియానా కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఈ నలుగురికి ఓటింగ్ పెద్ద తేడా అయితే లేదు, ఈక్వల్ గానే కనిపిస్తూ ఉంది. సో మోస్ట్లీ నటరాజ్ మాస్టర్ కి, మహేష్ విట్టకి ఈ వారం డేంజర్ లా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ని చూస్తే టాప్ 1 ప్లేస్ లో బిందు ఉంది. బిందుకి ఓటింగ్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే అఖిల్ ఉన్నాడు. ఈవినింగ్ కి అఖిల్ ఓటింగ్ ఏమన్నా పెరుగుతుందేమో చూడాలి. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శివ ఉన్నాడు. శివకి కూడా యాజ్ యూజువల్ గా తన ఓటింగ్ జరుగుతుంది. ఇక అనిల్ అయితే 4th ప్లేస్ కి రావడం జరిగింది. నామినేషన్స్ లో హమీదాకి సాక్రిఫైస్ చేసిన కారణంగా హమీదా ఓటింగ్ కూడా అనిల్ కి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దీని కారణంగానే అనిల్ 4th ప్లేస్ కి రావడం జరిగింది. నెక్స్ట్ 5th ప్లేస్ లో అయితే అరియానా ఉంది. 3-4 ప్లేసెస్ లో ఉండే అరియానా ఏకంగా 5th ప్లేస్ కి వచ్చేసింది. ఒక సైట్ లో అయితే డేంజర్ జోన్ లో కూడా ఉంది. ఇక మహేష్ విట్ట చూసుకుంటే ఇక్కడ 6th ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 7th ప్లేస్ లో అయితే నటరాజ్ మాస్టర్ ఉన్నారు. నటరాజ్ మాస్టర్ కి, మహేష్ విట్టాకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఆల్మోస్ట్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఇక మిత్రా శర్మ అయితే లీస్ట్ ఓటింగ్ తో ఉంది, కానీ మిత్రా శర్మ ఎండింగ్ కు వచ్చేసరికి తన ఓటింగ్ ని పెంచుకుంటుంది. సో మోస్ట్లీ ఈ వీక్ నటరాజ్ మాస్టర్, మహేష్ విట్ట వీరిద్దరికే డేంజర్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.